తెలియదు సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఓకే వన్ మినిట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడేది బేసిక్ గా సిస్టమ్ వర్క్ చేయాలంటే ఈ పార్ట్స్ అనేది కంపల్సరీ ఉండాలి మనకు ఫస్ట్ వన్ ఏంటి అంటే కీబోర్డ్ అండ్ మౌస్ ఇక్కడ చూడండి మనకు కీబోర్డ్ అండ్ మౌస్లో టైప్స్ ఎలా ఉంటాయంటే టూ అండ్ యుఎస్బి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కీబోర్డ్ అండ్ మౌస్ అనేది యుఎస్బి అండి యుఎస్బి అంటే మనకు పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది అవి నెక్స్ట్ మీకు రైట్ సైడ్లో ఒక మౌస్ కనబడుతుంది చూసారా దీనిలో ఇక్కడ ఉన్న పిన్ అనేది ఏంటి అంటే పిఎస్టు పిన్ అండి ఇది పిఎస్ అంటే ఏంటి అంటే పర్సనల్ సిస్టమ్ అంటాం యుఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్ ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు కింద కనబడుతుంది కదా ఇది ఇదేంటి అంటే సిపియూ అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది నెక్స్ట్ వన్ ఇది మానిటర్ ఇక్కడ సిపియూలో ఫ్రంట్ సైడ్లో ఉండేటి పార్ట్స్ ఏంటి అంటే ఒకటి పవర్ బటన్ ఉంటుందండి ఇది పవర్ బటన్ ఈ పెద్దగా ఉండేది పవర్ బటన్ అండి నెక్స్ట్ ఈ కింద చిన్నగా ఉంది అనేది రీస్టార్ట్ బటన్ అంటామండి ఇది నెక్స్ట్ ఈ అలా ఉన్నాయి ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఈ రెండు అనేటి యుఎస్బి పోర్ట్స్ అండి ఇవి మనం పెన్ డ్రైవ్ కానీ ప్రింటర్ని కానీ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ కీబోర్డ్ మోస్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్రంట్ సైడ్లో కూడా నెక్స్ట్ ఈ మధ్యలో అంటే ఆడియో పోర్ట్స్ అండి ఇవి ఈ ఆడియో పోర్ట్స్ ఏంటి మనం స్పీకర్స్ పెట్టుకోవడానికి లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒకటి మైక్ ఉంటుంది నెక్స్ట్ ఒకటి స్పీకర్ ఉంటుంది నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఒకటి కనబడుతుంది కదా ఇది లైట్ అంటామండి మనకు హార్డ్ డిస్క్ లైట్ కానీ ఏదైనా ఎర్ర వచ్చినప్పుడు కొన్ని లైట్స్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి ఒకటి రెడ్ నెక్స్ట్ గ్రీన్ ఎల్లో ఈ టైపులో మనకు లైట్స్ దీంట్లో బ్లింక్ అవుతూ ఉంటాయండి నెక్స్ట్ వన్ ఇది మానిటర్ మానిటర్ ఏంటి మన జస్ట్ సిపిలో ఏమైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అది మాత్రమే చూపెడుతుంది సేమ్ లైక్ మన టీవీ లాగా టీవీలో ఎక్కడో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా సేమ్ అలానే మానిటర్ అనేది వర్క్ చేస్తుంది ఇక్కడ మనకు టైప్స్ ఉంటాయండి మానిటర్లో ఫస్ట్ వచ్చింది ఎస్సీఆర్టీ మానిటర్ మీరు చూసే ఉంటారు మన ప్రతి స్కూళ్ళల్లో ఓన్లీ సిఆర్టీ మానిటర్లు ఉంటాయి డబ్బా మానిటర్లు అంటాం టీవీ టైప్లో ఉంటున్నాయి వాటిని సిఆర్టీ మానిటర్లు అంటాం నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్లో మనకు ఆల్రెడీ మన స్కూళ్ళల్లో ఉన్నాయి ఏంటి అంటే ఎల్సిడి మానిటర్లు ఉన్నాయి ఇప్పుడు ఇది కనబడేది ఇది ఎల్సిడి మానిటర్ అంటే నెక్స్ట్ ఎల్ఈడి మానిటర్స్ ఎల్ఈడి అనేది మనం అందరికీ ఇప్పుడు చాలా వరకు అందరం టీవీ తీసుకుంటే ఎల్ఈడీ తీసుకుంటున్నాం సో ఎల్ఈడి అనేది అందరికీ తెలిసి ఉంటుంది ఇవి మానిటర్ టైప్స్ నెక్స్ట్ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిపిలో ఉండే పార్ట్స్లో మెయిన్గా మదర్ బోర్డు అండ్ ర్యాము అండ్ సిమోస్ బ్యాటరీ అండ్ ఎస్ఎంపిఎస్ ఇవి మెయిన్ అండి నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ ప్రాసెసర్ ఫ్యాను ఇవి మనకి ఇంపార్టెంట్ అవి ఎలా వర్క్ చేస్తాయి ఎలా మనం ఓపెన్ చేయాలి ఏ ప్రాబ్లం వస్తే ఏది సొల్యూషన్ అనేది మీకు చూపెడతాను నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ మదర్ బోర్డు మీరు చూడండి ఇది మదర్ బోర్డ్ అండి ఓకే ఇది మదర్ బోర్డ్ అండి చూడండి ఈ రైట్ సైడ్ లో ఉన్నది అన్ని కంప్లీట్ మదర్ బోర్డ్ అండి మీకు లెఫ్ట్ లో కనబడేది ఏంటంటే గా ప్రాసెసర్ పోర్ట్ అంతే నేను చూపెడతాను మీకు అది ఎలా ఓపెన్ చేయాలి అనేది జస్ట్ మీకు లో మాత్రం చూపెట్టగలుగుతాను ప్రాక్టికల్ చూపెట్టలేను చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ ఈ రెండు స్లాడ్స్ అనేటి ర్యామ్ స్లాడ్స్ అండి ఇవి ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రకంగా ఉంటాయి ర్యామ్ స్లాడ్స్ రెండు ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు సారీ ఒకటి ఉండదండి రెండు ఉంటాయి కంపల్సరీ నెక్స్ట్ ఫోర్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి ర్యామ్ స్లైట్స్ ఓకే కదా రైట్ నెక్స్ట్ ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉన్న పోర్ట్ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ పిన్ సాకెట్ అంటాం దీన్ని ఇది ఏంటి అంటే మదర్ బోర్డుకి పవర్ సప్లై చేస్తుంది ఇది ఒకటి ఉంటుంది మా మదర్ బోర్డుకి పవర్ సప్లై చేయడానికి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదండి ఇది మదర్ బోర్డు యొక్క పవర్ సప్లై చేసే పోర్ట్స్ అండి నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పెద్దగా కనబడేదాన్ని సిమాస్ బ్యాటరీ అంటామండి నెక్స్ట్ ఇది ప్రాసెసర్ సాకెట్ అండి ఇది ఈ కంప్లీట్ ఈ స్టీల్ కలర్లో ఉన్నదాన్ని కంప్లీట్ పవర్ ప్రాసెసర్ సాకెట్ అండి నెక్స్ట్ వన్ ఇక ఈ ఫోర్ కనబడే వాటిని ఏంటంటే సాటా పోర్ట్స్ అంటామండి ఈ పోర్ట్స్ దేనికి యూజ్ చేస్తామంటే మనం హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ డివిడి రైటర్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ రెండు చిన్న స్లాడ్స్ కనబడుతున్నాయి కదా ఈ వైట్ కలర్లో ఇవి ఏంటి అంటే పీసీ స్లాడ్స్ అంటాం వీటిని పీసీ స్లాడ్స్ మనం ఎక్కడ చూస్తాం మరి ఇవి దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇవి మనకు మీరు అందరూ చూసే ఉంటారు మనకు స్కూళ్ళల్లో ఏంటి ఒక సిస్టమ్ తోటి ఒక నాలుగు సిస్టమ్తో రన్ అవుతాయి ఒక సిపి తోటి అవి ఎలా రన్ అవుతాయి అంటే దానికి మనకు ఎన్ కంప్యూటింగ్ డివైజ్ అని ఒకటి ఉంటుందండి ల్యాండ్ కార్డ్ టైప్ ఉంటుంది మీరు ల్యాండ్ కార్డ్ అంటే కూడా తెలిసి ఉండాలి మీకు నేను చూపెడతాను అవి ఎలా ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ నెక్స్ట్ టైప్ టాపిక్ లో చెప్తాను నేను అది నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది ప్రాసెసర్ సాగేటండి ఇది కంప్లీట్ వ్యూ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి ఇది మనం ఇది లాక్ ఇది సాకెట్ సాగేట లాక్ అండి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇది అండి ఇది కంప్లీట్ అన్ని పిన్స్ అండి ఇవి మీరు ఓపెన్ చేస్తే ఈ పిన్స్ మంచిగా డస్ట్ లేకుండా క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే చేయబట్టి చేయి బట్టి క్లాత్ బట్టి తుడడం కాదండి మనకు హ్యాండ్ బ్లోయర్ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే వాక్యూమ్ క్లీనర్ టైప్లో ఉంటుంది అది ఏంటంటే మనం ప్రెస్ చేస్తే గాలి అనేది దాని నుంచి బయటకు వస్తుంది దాన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి మీరు ఎలాంటి క్లాత్ కానీ చేయి కానీ పెట్టకూడదు దీనిలో పెడితే అవి ఈ పిన్స్ అనేది అవి వంకరగా పోతాయి పోయిన తర్వాత మనకి బోర్డు పంచేది ఇక దాన్ని మనం స్టేట్ అన్నా కూడా మిషన్తో సెట్ అయినట్టుగా మనం చేతో చేయలేము అది సో ఇది ఒకటి కేర్ఫుల్గా చేయండి మీరు ఏది చేసినా గానీ నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్స్ చూడండి అప్పుడు ఒకటి ర్యామ్ వస్తుంది చూడండి అది ర్యామ్ స్లాట్ అది ర్యామ్ అంటాం మనం దాన్ని ఈ ర్యామ్ అనేది ఇక్కడ చూడండి ర్యామ్కు మధ్యలో ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ అండ్ ర్యామ్ స్లాట్ లో ఉన్న ఇక్కడ ఉన్న ఈ దీనికి మ్యాచ్ కావాలి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు ఇన్సెట్ చేయగలుగుతారు సో అది గుర్తుపెట్టుకొని చేయాలి మీరు ఒకవేళ ఇటు అటు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రెస్ చేస్తే అది పట్టదు పట్టక ఏమవుతుందంటే ర్యామ్ కు ఉన్న ఈ గోల్డెన్ కలర్స్ ఉన్నాయి కదా ఈ పిన్స్ అనేది లేచిపోయి ఆ ర్యామ్ పనిచేయదు మనకు నెక్స్ట్ ఈ స్లాట్ కూడా పని చేయకపోవచ్చు కొన్ని టైంలో స్లాట్ కూడా పనిచేయకపోవచ్చు సో ఇది కేర్ఫుల్ గా మనం ర్యామ్ స్లాట్ ని ఇన్సర్ట్ చేయాలి ర్యామ్ అనేది ర్యామ్ స్లాట్ లో ఇన్సర్ట్ చేయాలి కంపల్సరీ నెక్స్ట్ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ లో ప్రాసెసర్ వచ్చింది చూడండి ఇది ప్రాసెసర్ ఇన్సర్ట్ చేయడం చూడండి ఇక్కడ మీకు ప్రాసర్ కూడా రెండు హోల్స్ ఉంటాయి ఇక్కడ పైన ఒకటి ఇది ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది హోల్ ఈ హోల్ అనేది ఇక్కడ ఉన్న ఈ సాకెట్ లో మ్యాచ్ కావాలి మ్యాచ్ అయినప్పుడే అది ఇన్సర్ట్ అవుతుంది సో మనం అది కరెక్ట్ చూసుకోకుండా పెడితే ఏమవుతుందంటే పిన్స్ అనేది వంకార పోతాయి పూ మనం పవర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది సో ఇది కేర్ఫుల్ గా చేయాలి మనం నెక్స్ట్ సీమాస్ బ్యాటరీ గురించి చెప్పాను కదా ఇది సీమాస్ బ్యాటరీ అండి ఇక్కడ మీకు ఒకటి రెడ్ కలర్ బాక్స్ కనబడుతుంది చూసారా ఇది అనేది క్లిప్ అండి ఈ సీమాస్ బ్యాటరీ తీయాలంటే దీన్ని మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ ప్రెస్ చేస్తే ఇది మనకు బయటకు వస్తుంది ఈ క్లిప్ తీయకుండా మనం ఏం చేయలేము సో ఈ క్లిప్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి ప్రెస్ చేస్తే ఈ సీమాస్ బ్యాటరీ అనేది పైకి లేస్తుంది ఇది ఇది ఒక మోడల్ సీమాస్ బ్యాటరీ ఉండే బోర్డుకి ఉండేది మీకు ఇక్కడ రైట్ సైడ్ లో పైన కనబడుతుంది చూసారా ఒక మోడల్ అండి ఇది ఇట్లా మనకు అడ్డంలో లోపలికి వచ్చిపోయి ఉంటుంది ఇదేమో మనకు పడుకోబెట్టినట్టు ఉంది కదా బోర్డుకి సెకండ్ ఏంటి అంటే ఇక్కడ మీకు తిన్ తీయాలంటే మీకు చూడండి ఇక్కడ ఈ వైట్ కలర్ ఈ పిన్ మీద మీరు జస్ట్ డౌన్ కనండి ఈ పిన్ను డౌన్ కంటే ఈ సీమాస్ బ్యాటరీ అనేది బయటకు వస్తుంది సో దీనికి దానికి తేడా అని దాని గురించే మీకు ఇది మళ్ళీ సపరేట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ చూపెడుతున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది పవర్ సాకెట్ అండి ఈ పవర్ సాకెట్ అనేది మనకు ఎస్ఎంపిఎస్ నుంచి వస్తుంది ఎస్ఎంపిఎస్ కూడా మీకు చూపెడతానండి అది నేను మళ్ళీ రాజు ఇవి అనిమేషన్ కరెక్ట్ వస్తుందా స్లో వస్తుందా ఓకే 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 రైట్ ఓకే నెక్స్ట్ ఇంకొక పవర్ సాకెట్ వస్తుంది ఎస్ఎంపిఎస్ నుంచి అది ఇది ఇలా ఇన్సర్ట్ చేయాలి ఆ విధంగా ఇక్కడ మీరు చూడండి ఇది మీరు ఓపెన్ చేయాలంటే ఈ క్లిప్ని ప్రెస్ చేయాలి డౌన్కి ప్రెస్ చేస్తే మీరు దీన్ని తీయగలుగుతారు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి దీనికి కూడా డౌన్కి ప్రెస్ చేస్తే ఈ క్లిప్ అనేది బయటకు వస్తుంది లేకుంటే మీకు ఇది రాదు మీరు ఎంత పీకినా కూడా రాదు వైర్లం అనేది డ్యామేజ్ అవుతుంది సో ఇది కేర్ఫుల్గా మీరు తీసేటప్పుడు కేర్ఫుల్గా తీయాలి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సాటా కేబుల్స్ అంటే ఈ సాటా పోర్ట్స్ అనేది చూడండి ఇక్కడ మీకు ఇంతమంది ముందు బోర్డులో నాలుగు ఉన్నాయి నిలువులో ఉన్నాయి ఇక్కడ మీకు వచ్చేది రెండు రెండు ఇలా వచ్చినాయి లైన్ లో ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రకంగా ఉంటాయండి స్టార్ట్ పోర్ట్స్ కొన్ని బోర్డులకి రెండే ఉంటాయి కొన్ని బోర్డులకు నాలుగు ఉంటాయి కొన్ని బోర్డులకు ఆరు కూడా ఉంటాయి అంటే బోర్డు కెపాసిటీ అండ్ ప్రాసెసర్ యొక్క కెపాసిటీని పట్టుకొని మనకు సాటా పోర్ట్స్ అనేది వస్తాయి ఎందుకు అంటే హై కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్స్కి ఈ సాటా పోర్ట్స్ అనేది ఎక్కువ వస్తాయి ఎందుకు వాళ్ళకు హెవీగా డేటా స్టోర్ చేయడానికి అవసరం ఉంటుంది అలాంటప్పుడు మనకు సిస్టమ్స్లో టూ టీబీ వరకు మనకు హార్డ్ డిస్క్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది మనకి ఇంకా టూ టీబీ కంటే ఎక్కువ కావాలి అలాంటప్పుడు ఈ లో పెట్టుకోవచ్చు కానీ ఒక్కొక్క సాకెట్ వన్ టీబీ వరకు సపోర్ట్ చేస్తాయి ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ సాటా పోర్ట్స్ అనేది ఎక్స్ట్రా అవసరం వస్తుంది సో పాటు బోర్డు యొక్క కాన్ఫిగరేషన్ కూడా హైగా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మీ సాటా పోర్ట్స్ అనేది సపోర్ట్ చేస్తాయి చూడండి కొన్ని టైంలో మీరు స్కూల్లలో చూడండి సిస్టమ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది స్లో అవుతూ ఉంటుంది ఎందుకు అవుతుంది సిస్టమ్ యొక్క కెపాసిటీ కంటే మీరు పెట్టిన హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ ఎక్కువ కావచ్చు అలాంటప్పుడు కూడా మనకు సిస్టమ్ అనేది స్లో అవుతుంది సో బోర్డు కెపాసిటీని పట్టుకొని మనం హార్డ్ డిస్క్ అనేది మనం తీసుకోవాలి తీసుకొని పెట్టుకోవాలి అంతే చూడండి నెక్స్ట్ ఇది ప్రాసర్ ఫ్యాన్ అండి ఇక్కడ మీకు లెఫ్ట్ లో కనబడేది ఈ ప్రాసర్ ఫ్యాన్ ఎందుకు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాసర్ ఫ్యాన్ అనేది ప్రాసెసర్ని హీట్ కాకుండా చేస్తుంది చూడండి మీరు ఎప్పుడు కానీ చూసి ఉండరు ఒకసారి మీరు ప్రాసర్ ఫ్యాన్ తీసి సిస్టమ్ని ఆన్ చేసి చూడండి చూసి ప్రాసర్ మీద ఒకసారి మీ వేలు పెట్టండి ఒక జస్ట్ వన్ మినిట్లో మీకు అది హెవీగా హీట్ అవుతుంది మీరు ఇలా పెడితే మీకు పొక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక వన్ టూ మినిట్స్ తర్వాత సో మనం అలాంటప్పుడు ఏమవుతుంది కంప్లీట్ ప్రాసెసర్ అండ్ మదర్ బోర్డు కంప్లీట్ గా షార్ట్ సర్క్యూట్ అయిపోయి పని చేయకుండా పోతాయి సో దానికోసమే మనకు ఈ ప్రాసెసర్ ఫ్యాన్స్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుంటాం ఇది కింద మీకు అల్యూమినియం కడ్డి కనబడుతుంది కదా ఇది హీట్ కాకుండా హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది దాంతో పాటు ఫ్యాన్ అనేది తిరుక్కుంటూ మనకు ఈ కూల్ చేస్తూ ఉంటుంది ఆ అల్యూమినియం దాన్ని కూల్ చేస్తూ ఉంటుంది ఓకే ఇది మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ చూడండి మీకు ప్రాసెసర్ ఫ్యాన్ ఎలా తీయాలి మరి వీటికి కూడా క్లిప్స్ ఉన్నాయి చూడండి ఇవి క్లిప్స్ ఈ నాలుగు నాలుగు ఉంటాయండి ఇవి ఈ నాలుగు క్లిప్స్ క్లిప్స్ అనేది ఏంటి అంటే కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్ మదర్ బోర్డు మళ్ళీ ఒకసారి చూపెడతాను బోర్డు చూడండి ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి చూడండి నాలుగు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూపెడుతున్నాను నేను నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు హోల్స్లో ఈ ఈ పిన్స్ అనేది కరెక్ట్గా పట్టాలి ఇవి ప్లాస్టిక్ అండి ఇక్కడ చూడండి మీకు మధ్యలో గ్యాప్ కూడా ఉంది దానికి ఇవి కరెక్ట్గా ఇన్సర్ట్ అయితేనే మీకు ఇన్సర్ట్ అవుతుంది ఒకవేళ మీరు అటు ఇటు అని చెప్పేసి గట్టిగా వస్తారనుకోండి ఈ ప్లాస్టిక్ అనేది ఇరిగిపోతే ఇరిగిపోతే మళ్ళీ మీరు కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది సో కేర్ఫుల్గా మీరు అవి ఇన్సర్ట్ అయిందా లేదా చూసుకున్నాక ఈ బ్లాక్ కలర్ ఉన్న క్లిప్స్ని మీరు ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి తింపాలి చూడండి ఇది మీరు తీయడం ఎలా ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ యార ఉంటుంది ఈ వీటి మీద ఈ క్లిప్స్ మీద లెఫ్ట్ తింపితే లూజ్ అవుతుందండి లూజ్ అయిన తర్వాత అన్ని నాలుగుని లెఫ్ట్కి దింపాలి దింపిన తర్వాత కొంచెం పైకి లాగాలి వాటిని పైకి లాగితే మనకు క్లియర్గా మనకు ఏమవుతుందంటే ఆ హోల్ నుంచి బయటకు వస్తుంది ఏవి ఈ క్లిప్స్ వైట్ క్లిప్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు తీసేస్తారు నెక్స్ట్ అలానే ఆ పైకే ఉంచేసి మళ్ళీ సేమ్ అదే హోల్స్లో కరెక్ట్గా ఇన్సర్ట్ చేసి మీరు వాటిని మళ్ళీ ప్రెస్ చేయాలి లోపలికి ప్రెస్ చేసి లెఫ్ట్ నుంచి రైట్కు దింపాలి క్లిప్స్ అనేది లెఫ్ట్ నుంచి కు దింపాలి అప్పుడు మీకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది ఇది ప్రాసెసర్ ఫ్యాన్ ఫిక్స్ చేయడం అండి నెక్స్ట్ ర్యామ్ స్లాడ్ చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యామ్ అనేది లొకేషన్ చూడండి ఇక్కడ ఈ హోల్కి ఇక్కడ ఉన్న పిన్ను అనే మధ్యలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకున్నాం సెకండ్ చూడండి అటు ఇటు మధ్యలో కరెక్ట్గా పట్టింది అలా చూసుకుని సైడ్లకు ప్రెస్ చేయాలండి మంచిగా మెల్లగా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ క్లిప్స్ అనేది దగ్గరకు వస్తాయి ఆటోమేటిక్ క్లిప్స్ అనేది దగ్గరకు వస్తాయి వైట్ కలర్ క్లిప్స్ ఉన్నాయి కదా ఈ వైట్ కలర్ క్లిప్స్ థర్డ్ పిక్చర్లో దగ్గరకు వచ్చే వచ్చేస్తాయి మీరు తీయాలనుకోండి ఈ వైట్ కలర్ క్లిప్స్ క్లిప్స్ని సైడ్ కనాలి సైడ్ కనేసి సేమ్ మళ్ళీ ఈ విధంగా లాగాలి బయటకు లాగేస్తే మనకు బయటకు వస్తుంది ఓకే ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా వీటిని సాటా కేబుల్స్ ఉంటాం ఈ సాటా కేబుల్స్ దేనికి యూజ్ చేస్తామంటే చూడండి ఈ సాటా లో ఈ క్లిప్స్ పెట్టడానికి అవి మనం యూజ్ చేస్తాం దీనికి దేనికి యూజ్ చేస్తాం హార్డ్ డిస్క్ నుంచి మదర్ బోర్డుకి డాటా ట్రాన్స్ఫర్ కావడానికి యూజ్ చేసుకుంటాం అవి మనకు ఓల్డ్ సిస్టమ్స్లో ఐడిఈ కేబుల్స్ అనేది ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ పవర్ కేబుల్ ఎలా అయితే పెద్దగా ఉందో ఆ టైప్లో ఉండేవి అవి ఐడిఈ కేబుల్స్ ఇవి రా ఇప్పుడు అవి అలా రావట్లేదు మొత్తం అన్నీ స్మార్ట్గా అయిపోయి చిన్నగా అయిపోయినాయండి ఇప్పుడు మనం ఈ సాటాప్ కేబుల్స్ తోటే మనం సిస్టమ్స్ అన్ని చిన్న వస్తున్నాయండి చూడండి ఇలా మీకు ఈ సాటా కేబుల్లో ఈ పైన స్టీల్ కలర్ ఇది అన్ని కేబుల్స్ లెక్క రాదు క్లిప్ అనేది కొన్ని క్లే కేబుల్స్కి మాత్రమే వస్తుంది సో ఈ క్లిప్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే తీయాలనుకోండి మీరు బోర్డు నుంచి తీయాలనుకోండి బోర్డు నుంచి తీయాలంటే మీరు ఇది ప్రెస్ చేయాలి ఈ వైట్ కలర్ డౌన్ డౌన్కి ప్రెస్ చేసి తీయాలి డౌన్కి ప్రెస్ చేసి లాగాలి పైకి లాగితే బయటకు వస్తుంది మళ్ళీ మరి ఇన్సర్ట్ చేయడం ఎలా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక మధ్యలో ఒక కార్ట్ కనబడుతుంది కదా మీకు ఇప్పుడు సటా దాంట్లో చూడండి ఇక్కడ చూడండి ఈ మ్యాచ్ కావాలి ఈ హోల్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ కావాలి మనకు ఈ పిన్ దాంట్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి ఇప్పుడు క్లిప్ ఉంది అనుకోండి ఇప్పుడు స్టీల్ క్లిప్ అనేది ఇందులో పైన ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది అందుకోసమే మనం ప్రెస్ చేసి లాగాలంటున్నాం కొన్నిటికి రాదు అది మనం డైరెక్ట్ గా పెట్టేసి తీసుకోవచ్చు కరెక్ట్గా మ్యాచ్ అయిన తర్వాత ప్రెస్ చేయాలి మళ్ళీ తీయాలి అంతే డైరెక్ట్గా క్లిప్ లేని వాటికి మాత్రం నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది అందరు చూసే ఉంటారు దీన్ని విజే కేబుల్ ఉంటామండి విజే కేబుల్ దేనికి యూజ్ చేస్తాం మనం సిపి నుంచి మానిటర్ కి కనెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం ఇది విజే కేబుల్ అంటే మనకు వీడియో కనబడడానికి దీన్ని యూజ్ చేస్తాం ఇది సిపి నుంచి మానిటర్ కి చూడండి మళ్ళీ మనకు ర్యామ్స్ లో టైప్స్ ఇక్కడ ఇది పైన ఫస్ట్ డిడిఆర్ టూ కూడా కొంతవరకు మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుంది అంటే మనకు చాలా వరకు డిడిఆర్ టూ కూడా క్లోజ్ అవుతుంది అన్నట్టు డిడిఆర్ వన్ అనేది కంప్లీట్ గా లేదు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు క్లోజ్ చేశారు డిడిఆర్ వన్లో మనకు వన్ ట్వంటీ సిక్స్ ర్యామ్ కూడా ఉంటుంది వన్ ట్వంటీ సిక్స్ ఎంబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎంబీ ర్యామ్ అట్లా ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్ అలా ఉంటుంది అన్నట్టు డిడిఆర్ వన్లో వచ్చేటి నెక్స్ట్ వన్ జీబీ ఉంటుంది నెక్స్ట్ డిడిఆర్ టూలో స్టార్టింగే వన్ జీబీ అండి డిడిఆర్ టూలో డిడిఆర్ త్రీలో మనకు స్టార్టింగ్ వచ్చేసి టూ జీబీ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ జీబీ కూడా ఉండొచ్చు మేబీ కాకపోతే నేను డిడిఆర్ త్రీలో ఇంతవరకు నేను వన్ జీబీ చూడలేదండి టూ జీబీ నుంచి స్టార్ట్ అండి నెక్స్ట్ డిడిఆర్ ఫోర్ డిడిఆర్ ఫోర్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫోర్ జీబీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చే బోర్డ్స్ అన్ని డిడిఆర్ ఫోర్లో వస్తున్నాయండి ఐ త్రీ టెన్త్ జనరేషన్ అండ్ ఎయిత్ జనరేషన్ ఈ స్టార్టింగ్ నుంచి మనకు వచ్చేసి మొత్తం కంప్లీట్ డిడిఆర్ ఫోర్ మార్బోర్డ్సే వస్తున్నాయి సో ఇవి టైప్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకవేళ మనం ఒక సిస్టమ్ మనం తీసుకున్నాం షాప్కి వెళ్ళేసి తీసుకొని వాడుకుంటున్నాం ఒక వన్ ఇయర్ తర్వాత మనకు ర్యామ్ ప్రాబ్లం వచ్చింది మనం ఓవెన్గా చేసుకుంటే ప్రాబ్లం లేదు ఓన్గా చేసుకునేప్పుడు ఈ కాంపోనెంట్స్ అనేది తెలవాలి మనకు డిడిఆర్ టూ అంటే ఏంటి డిడిఆర్ త్రీ అంటే ఏంటి డిడిఆర్ ఫోర్ అంటే ఏంటి తెలవాలి మనకు దాంతోపాటు మనకు ర్యామ్ యొక్క స్పీడ్ ఉంటుందండి ఇక్కడ చూడండి మీకు కొంచెం జూమ్ చేసుకోండి మీరు మొబైల్లో జూమ్ చేసుకుంటే ఇక్కడ డిడిఆర్ టూ లో పీసీ టూ పక్కబండి ఫిఫ్టీ త్రీ డబల్ జీరో యూ అని ఉంటుంది అది దీని యొక్క ర్యామ్ యొక్క స్పీడ్ అండి ఈ స్పీడ్ ఉన్న మళ్ళీ కొత్త ర్యామ్ తీసుకుంటేనే మన మదర్ బోర్డు కి సపోర్ట్ చేస్తుంది అంటే ఏ బోర్డు అయితే మనం తీసుకున్నప్పుడు వచ్చిన ర్యామ్ ఉంది ఆ ర్యామ్ యొక్క స్పీడ్ కూడా మనం గిగా హెడ్స్ అంటాం వాటిని ఆ స్పీడ్ మ్యాచ్ కావాలి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే బోర్డు అనేది మళ్ళీ మనకు పనిచేస్తుంది ఈ స్పీడ్ మ్యాచ్ కాకపోతే కాదండి సో అది క్లియర్గా మీరు చూసుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇక్కడ సిపి లోపల వచ్చే ఇంకా కాంపోనెంట్స్ అండి ఇక్కడ చూడండి లెఫ్ట్ లో ఉన్నది హార్డ్ డిస్క్ అండి ఇది ఇది డాటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం స్టార్టింగ్ నుంచి అంటే మనకు ఫార్టీ జీబీ నుంచి ఉండేది ఓల్డ్ సిస్టమ్స్లో ఫార్టీ జీబీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ టీబీ కంటే తక్కువ అనేది ఎవరు తీసుకోవటం లేదు ఎందుకంటే మనం యూసేజ్ అలా ఉంది కాబట్టి ఎందుకంటే మొబైల్లో ఫోటోలు తీసినప్పుడు ఒక ఫోటో ఒక ఎంబీ అనేది ఎంత అంటే దాదాపు టెన్ ఎంబీ దాకా వస్తుంది ఐ కెమెరా ఉండేది ఉంటే సో మ్యాక్సిమం ఇప్పుడు వన్ టీబీ వస్తున్నాయి హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ చూడండి హార్డ్ డిస్క్కి మరి కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది సాటా కేబుల్ అండి ఇది ఇక్కడ మీకు నేను ఆడ మౌస్ పాయింట్ అని మూవ్ చేస్తున్నాను ఇది సాటా కేబుల్ ఇప్పుడు మదర్ బోర్డ్ నుంచి వచ్చే రెడ్ కలర్ పిన్ ఉంది కదా ఇక్కడ చూడండి సెకండ్ పిక్చర్లో ఇది సాటా కేబుల్ అండి ఇది డాటా ట్రాన్స్ఫర్ చేస్తుంది నెక్స్ట్ ఇది పవర్ కనెక్షన్ అండి ఇది ఇది కూడా సాటా కేబుల్ అంటే ఇది పవర్ ది కాపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది మరి ఈ పవర్ కేబుల్ ఎక్కడ నుంచి వస్తుంది ఇది ఎస్ఎంపిఎస్ నుంచి వస్తుంది ఇది మీకు ఎస్ఎంపిఎస్ కూడా చూపెడతాను నేను నెక్స్ట్ ఓకే ఇది మీకు మళ్ళీ ఇంతకుముందు చూపెట్టాను స్టార్టా పోర్ట్స్ అనేది ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ డివిడి రైటర్ ఉందండి డివిడి డ్రైవ్ సారీ డివిడి డ్రైవ్ ఇది ఏంటి అంటే మనం సిడి యూజ్ చేయాలనుకున్న సిస్టంలో ఇది డివిడి రైటర్ అనేది ఉండాలి మనకు ఉంటేనే మనకు సిడి యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ డివిడిలో టైప్స్ ఉంటాయండి డివిడి మీద చూడండి మీరు ఆర్డబ్ల్యూ అని ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది అండి ఇక్కడ ఇది ఆర్డబ్ల్యూ అంటే రీడ్ అండ్ రైట్ అన్నట్టు నెక్స్ట్ మనకు ఓన్లీ ఆర్ అని ఉంటుందండి ఆర్ అంటే అంటే రీడ్ అంతే ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం రైట్ అని వచ్చిందంటే మనం సిస్టంలో ఉన్న డేటాని మనం సిడీలోకి రైట్ చేసుకోవచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు ఆ విధంగా మనకు డివిడ్లో టైప్స్ ఉంటాయండి రైట్ ఆర్డబ్ల్యూ ఉంటాయమ్మ డి రీడ్ అండ్ రైట్ ఓన్లీ ఆర్ ఉంటే రీడ్ ఓన్లీ అంతే ఇది చూడండి ఇది ఇంటర్నల్ ఇది సిపి లోపల ఇన్సర్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇది ఎక్స్టర్నల్ డివిడి రైటర్ ఎక్స్టర్నల్ అంటే మనం ఏడు అక్కడ తీసుకెళ్లొచ్చు దీన్ని యూ యూఎస్బి తోటి మన సిస్టమ్ కు కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి వైఫై అడాప్టర్స్ నిన్న ఒక క్వశ్చన్ వేశారు సిస్టమ్ లో వైఫై ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వైఫై అడాప్టర్స్ ఉంటే మనకు సిస్టమ్ కు అంటే సారీ డెస్క్ టాప్ డెస్క్ టాప్ సిస్టమ్ కి ఈ వైఫై అడాప్టర్ ఉంటే మనం మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకోను లేకపోతే రూటర్లో వైఫై ఎనేబుల్ చేసుకొని మనం సిస్టమ్కి నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇవి టైప్స్ ఉంటాయండి ఇది వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ త్రీ హండ్రెడ్ ఎంఈపీఎస్ స్పీడ్ ఉంటుందండి ఇలా మనకు సిక్స్ హండ్రెడ్ ఎంబీపీఎస్ సిక్స్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ అని ఉంటుంది దీనిలో స్పీడ్ అంటాం అండి అంతే కానీ మన దగ్గర హండ్రెడ్ ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్ లేదు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అనేది హండ్రెడ్ ఎంబీపీఎస్ వరకే ఇస్తున్నారు సో మనకు వన్ ఫిఫ్టీ తీసుకున్నా సరిపోతుంది అంతే ఇది నార్మల్ అండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ అండి ఇది టీపీ లింక్ అనేది కొంచెం బ్రాండ్ దీనికి దానికి కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది దీనికి ఒక యాంటీనా వస్తుంది ఇవన్నీ యూఎస్బి అండి వీటికి ప్రతి ఒక్కదానికి సాఫ్ట్వేర్ మనం డెస్క్ టాప్లో ఇన్స్టాల్ చే ఇన్స్టాల్ చేసుకోవాలి కంపల్సరీ నెక్స్ట్ కింద ఉంది అండి ఇది బ్లూటూత్ అడాప్టర్ ఇది ఈ బ్లూటూత్ దేనికి యూజ్ చేస్తాం మనం మన బ్లూటూత్ హెడ్సెట్ యూజ్ కనెక్ట్ చేసుకోండి డెస్క్ టాక్ మాత్రం మాక్సిమంగా హెడ్సెట్ అనేది కనెక్ట్ కాదు బ్లూటూత్ తోటి ఓన్లీ మన ల్యాప్టాప్లో మాత్రం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్బుల్ట్గా వస్తుంది బ్లూ బ్లూటూత్ కాబట్టి దాంట్లో ల్యాప్టాప్లో సో ఇది మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మొబైల్ నుంచి సిస్టమ్కి సిస్టమ్ నుంచి మొబైల్కి బ్లూటూత్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈ బ్లూటూత్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓకే ఇది మెయిన్ అండి ఇప్పుడు ఇందులో మనకు మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే మీకు ఇంత ముందు ఒకటి ఎస్ఎంపిఎస్ అని చెప్పాను ఈ లెఫ్ట్ సైడ్ లో పైన ఉన్నదాన్ని ఎస్ఎంపిఎస్ అంటాం ఇక్కడ ఇక్కడ ట్వంటీ ఫోర్ పిన్ సాఫర్ కనబడుతుంది నెక్స్ట్ ఫోర్ పిన్ సాగర్ కనబడుతుంది ఇది రెండు పవర్ మదర్ బోర్డు ఇచ్చే పవర్ ఇక్కడ ఈ కింద బ్లాక్ కలర్ లో కనబడేదాన్ని దాన్ని ఉంటాయి సాటా పవర్ కనెక్షన్ ఇవ్వడానికి పవర్ ఇది ఇది బ్లాక్ కలర్ లో ఉండేది దీనికి ఎస్ఎంపిఎస్ కూడా ఫ్యాన్ ఉంటుందండి లోపల ఎందుకు అంటే హీట్ కాకుండా కాంపోనెంట్స్ హీట్ కాకుండా అది తిరుగుతూ ఉంటుంది ఇప్పటికి ఓకే దీని ప్లేస్ ఎక్కడ ఉంటుంది సిపిలో పైన ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సిపి ఇది కనబడేది ఎస్ఎంబిఎస్ అండి ఇది ఈ దీనికి కనెక్షన్ అనేది ఇది పవర్ కనెక్టర్ అండి ఇది ఈ పవర్ కనెక్టర్ ఎలా ఉంటుందో కూడా నేను చూపెడతాను నెక్స్ట్ స్లైడ్ లో నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ కింద కనబడేది బ్యాక్ సైడ్ లో ఇప్పుడు మదర్ బోర్డు సంబంధించింది మీకు నేను చెప్పాను ఓన్లీ పైన ఉండే చెప్పాను బ్యాక్ సైడ్ దానికి సైడ్ కు ఉండే పోర్ట్స్ అనేటివి ఇవండి కింద మీకు లెఫ్ట్ కనబడేది లెఫ్ట్ సైడ్ లో ఇది ఫస్ట్ పిఎస్ టూ అని ఉంది కదా కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్టర్స్ ఇవి పోర్ట్స్ ఇప్పుడు వచ్చే బోర్డ్స్ కి ఈ పిఎస్ టూ పోర్ట్స్ అనేటివి రావట్లేదు ఎందుకు అంటే పిఎస్ టూ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది మనకు పిఎస్ టూ కీబోర్డ్ అండ్ మౌస్ అనేది మనకు దొరకట్లేదు ఇప్పుడు చాలా వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేస్తున్నారు సో పిఎస్ టూ అనేది ఎవరు యూజ్ చేయట్లేదు సో యూఎస్బి వస్తున్నాయి ఈ ప్లేస్లో యూఎస్బి వస్తున్నాయి నెక్స్ట్ వన్ ఇక్కడ కనబడే సీరియల్ పోర్ట్ అండి ఈ సీరియల్ పోర్ట్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఓల్డ్ మోడల్ సిస్టమ్స్ సిఆర్టి మానిటర్స్ ఉన్నాయి కదా వాటికి యూజ్ చేసేది స్టార్టింగ్ లో నెక్స్ట్ మనం గేమింగ్ సంబంధించిన ఏమైనా డివైజెస్ కూడా దీనితోటి కనెక్ట్ చేసుకోవాలి సీరియల్ పోర్ట్స్ తోటి నెక్స్ట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనబడే పింక్ది మనకు ప్రింటర్స్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం మనకు బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రింటర్స్ సంబంధించిన ఇవి ఇవే ఉంటాయి పోర్ట్స్ వాళ్ళకి యుఎస్బి ఎక్కువ యూజ్ చేయరు వాళ్ళు ఎందుకు అంటే అలా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎక్కువ సో ఇవే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా మ్యాక్సిమంగా డాట్ మ్యాట్రిక్స్ అనేది చాలా తక్కువ వాడుతున్నారు సో రాను రాను ఈ సీరియల్ పోర్ట్ కూడా మేబీ రాకపోవచ్చు ఇక నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి విజే పోర్ట్ అండి ఇప్పుడు ఇంతమంది మీకు చూపెట్టడానికి విజే కేబుల్ మానిటర్ నుంచి సిపిక్ ఇచ్చే కనెక్షన్ ఇది నెక్స్ట్ బ్యాక్ లో వచ్చేటి పోర్ట్స్ ఈఎస్బి పోర్ట్స్ అనేవి నాలుగు ఉంటాయి బ్యాక్ లో ప్రతి ఒక్క మదర్ బోర్డుకి నాలుగు వస్తాయి కొన్ని బోర్డులకు రెండు కూడా రావచ్చు నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ల్యాండ్ పోర్ట్ అనేది కరెక్ట్ కనబడట్లేదు మీకు మీకు రైట్ సైడ్ ఫిగర్ చూడండి రైట్ లో ఉన్నది ఇది ల్యాండ్ పోర్ట్ అండి ఆర్జే ఫార్టీ ఫైవ్ పోర్ట్ అండి మీకు నిన్న నెట్వర్క్ కనెక్షన్ లో చెప్పారు దానిలో ఆర్జే ఫార్టీ ఫైవ్ కేబుల్ పెట్టేస్తేనే మనకు నెట్వర్క్ అనేది రూటర్ నుంచి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇది మనం ఇంటర్నెట్ యూజ్ ఇంటర్నెట్ వాడుకోవడానికి యూజ్ చేస్తామండి నెక్స్ట్ ఈ కింద కనబడేది ఆడియో పోర్ట్స్ అండి ఇంతకుముందు మనకు ఫ్రంట్ సైడ్లో చూపెట్టాను కదా మైక్ ఇన్ మైక్ అవుట్ అండ్ లైన్ ఇన్ అని వస్తుంది మూడు ఇది కొన్ని బోర్డులకు ఫైవ్ పాయింట్ వన్ సపోర్టెడ్ అంటే ఫైవ్ పాయింట్ వన్ స్పీకర్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ వన్ అయితే చూడండి ఆ పోర్ట్ కనబడబో రైట్ సైడ్ ఫిగర్ చూడండి మైక్ ఇన్ అండ్ అవుట్ అండ్ లైన్ ఇన్ ఈ విధంగా ఉంటుంది ఇవి మెయిన్ ఇందులో మనకు బ్యాక్ సైడ్ లో ఇక్కడ చూడండి మీకు సిపి డౌన్ లో ఒకటి మీకు కనబడుతుంది ఒకటి మూడెం పోర్ట్స్ అని ఒకటి సపరేట్గా గా ఒకటి మనకు స్టార్టింగ్ లో వచ్చేది ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఈ పోర్ట్స్ అనేటి ఎక్స్ట్రాగా పెట్టుకునేది సిపియు ఖచ్చితంగా ఎందుకు అంటే దీంట్లోకి ఫోన్ కనెక్షన్ పెట్టేది నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టేది రెండు పెట్టేసి దీన్ని మనం వాడుకునేది అప్పుడు ఫోన్ కనెక్షన్ ఉంటేనే ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేది బిఎస్ఎన్ఎల్ ద్వారా సో అది దానికోసం చేస్తాం ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే పీసీఐ కార్డ్స్ యూజ్ చేస్తాం పీసీఐ కార్డ్స్ మీన్స్ ఎన్ కంప్యూటి డివైస్ సంబంధించిన కార్డ్స్ ఉంటాయి మీరు చూపెడతాం నెక్స్ట్ స్లైడ్స్లో దానికోసం మనం వాడుతున్నాం అవి చూడండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకటి జాలీ టైప్లో కనబడుతుంది చూసారా ఇది కేస్ కూలింగ్ ఫ్యాన్ అంటాం దీనిలో మనం ఎక్స్ట్రాగా సిపిలో ఒక ఎక్స్ట్రాగా ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఎందుకు అంటే ఈ కంప్లీట్గా ఈ బాక్స్ మొత్తం దీన్ని ఏమంటాం అంటే మనం క్యాబినెట్ అంటాం ఈ క్యాబినెట్ హీట్ కాకుండా ఉండడానికి ఈ కేసు కూలింగ్ ఫ్యాన్ యూజ్ చేస్తాం మనం అదేం చేస్తుంది ఉన్న హీట్ అంతా బయట పంపిస్తూ ఉంటుంది మళ్ళీ బయట ఉన్న గాలిని లోపలికి పంపిస్తూ ఉంటుంది ఈ ఫ్యాన్ అనేది మనకు సేమ్ ఎగ్జాక్ట్ లాగా మనం లోకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా ఆ టైప్లో అన్నట్టు ఇవి మెయిన్గా మనం చూసుకునే కాంపోనెంట్స్ అండి మెయిన్ నెక్స్ట్ చూడండి ఇవి పవర్ కేబుల్స్ అండి ఇవి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పైన కనబడేది పవర్ కేబుల్ అండి ఈ కేబుల్ దేనికి వాడదాం మరి కేబుల్స్ పవర్ కేబుల్స్ అంటే చాలా ఉంటాయి మరి ఈ కేబుల్ దేనికి వాడతాం ఒక్కొక్క మానిటర్ అయినా కానీ సిపి అయినా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా కేబుల్ వస్తాయి కానీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడేది ఏంటంటే ఇది మానిటర్ కేబుల్ అండి కొన్ని మానిటర్స్ మానిటర్స్కి డెల్ కానీ ఇక హెచ్పి కానీ కొన్ని మానిటర్స్ కొంచెం హై లెవెల్ ఉండే మానిటర్స్కి ఇలాంటి పవర్ కేబుల్స్ ఈ పిన్స్ మూడు పిన్స్ ఇలా వస్తాయి మానిటర్స్కి ఇలాంటి ఎక్కువ మానిటర్స్ అండ్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ అడాప్టర్ చూస్తారు మీరు అందరూ దాన్ని కూడా ఇలాంటి కనెక్ట్ అయి ఉంటుంది పవర్ది సో ఇది పవర్ గురించి మెయిన్ గా నెక్స్ట్ డౌన్ డౌన్లో చూడండి రైట్ సైడ్ లో డౌన్లో ఉంది కదా ఇది కూడా పవర్ కేబుల్ ఇది యూనివర్సల్ ఇక ఇది సిపి ప్రతి ఒక్క కి పవర్ కేబుల్ అనేది ఇలానే ఉంటుంది ఇక దీనిలో చేంజ్ అనేది ఉండదు ఓకే నెక్స్ట్ ఇది విజయ్ కేబుల్ ఇంతకుముందు చెప్పాను రైట్ సైడ్ లో పైన ఉంది నెక్స్ట్ ఇది ల్యాండ్ కేబుల్ అండి ఆర్జే ఫార్టీ ఫైవ్ అని చెప్పాను కదా ఇది ల్యాండ్ కేబుల్ ఇది ఓకే ఇది ల్యాండ్ కేబుల్ అనేది ఇక్కడ చూడండి ఇది పిన్స్ ఉంటుంది దీనిలో ఇప్పుడు మనం మదర్ బోర్డుకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మరి తీయడం ఎలా డైరెక్ట్ గట్టిగా పీకేస్తే రాదు అది మీరు అలా పీక్తే ఏమవుతుంది అంటే బోర్డుకు ఉన్న పిన్స్ వంకా ఖరాబ్ అయిపోతాయి దీనికి దీనికి ఉన్నది కూడా ఖరాబ్ అయిపోతుంది బోర్డుది ఖరాబ్ అయితే ప్రాబ్లం అవుతుంది దీని అంటే మళ్ళీ కడి చేసుకొని మనం కొత్త పిన్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు చూడండి ఇది క్లిప్ అండి మీరు మౌస్ మ్యాటర్ పాయింట్ మూవ్ చేస్తున్నాను ఇది క్లిప్ అండి ఇది మీరు డౌన్ ప్రెస్ చేసి లాగుతే బయటకి ఇది అనేది ఈ పోర్ట్ నుంచి బయటకు వస్తుంది ఓకే ఇది మెయిన్గా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ల్యాండ్ కి బయటకు రావాలంటే ఈ క్లిప్ అనేది ప్రెస్ చేయాలి పెట్టేటప్పుడు ఎలాంటిది అవసరం లేదు డైరెక్ట్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ లాక్ అనేది దానిలో పట్టేస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ల్యాండ్ కేబుల్ కంపల్సరీ క్లిప్ని మనం ప్రెస్ చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి ఇది సాటా కేబుల్స్ అల చెప్పేశాను ఇది చూడండి ఇది మెయిన్ ఇంకా మనకు ఇది ఏంటి అంటే మనకు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంకి ఏ విధంగా మనం కనెక్ట్ చేస్తాం సిస్టమ్ మీన్స్ ఒక మానిటర్కు లేదా ఒక సిపి నుంచి ఒక రెండు సిస్టమ్స్ కానీ మూడు సిస్టమ్స్ కానీ రన్ కావాలంటే ఈ డివైజ్ మనం వాడతామండి ఈ డివైజ్ కంప్లీట్గా ఓన్లీ మన గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే ఉన్నాయి కంప్లీట్గా చాలా వరకు బయట అనేది చాలా తక్కువ సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మీకు ఎక్స్ త్రీ హండ్రెడ్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ లో పైన ఇది ఎక్స్ త్రీ హండ్రెడ్ అండి మాక్సిమం మన స్కూల్లలో లో ఎక్స్ట్రే ఎక్కువ ఉంటుంది ఈ డివైస్ మాత్రమే ఎక్కువ ఉంటుంది ఇవి సిపిఈలో రెండు రెండు ల్యాండ్ కార్డ్స్ ఉంటాయి ఇది ఉంది కదా పిసిఏ స్లాట్ ఇది ఈ పిసిఏ స్లాట్ కి మూడు పోర్ట్స్ ఉంటాయి ఈ మూడు పోర్ట్స్ నుంచి మూడు సిస్టమ్స్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా కనెక్ట్ చేస్తాం ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాం ఒక్కొక్క ల్యాండ్ కేబుల్ ఒక్క పోర్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ డివైస్ చూడండి మీకు కింద రైట్ సైడ్ లో ఉన్న డివైస్ చూడండి ఇక్కడ ఇది నేను మౌస్ ప్యాంటర్ మూవ్ చేస్తున్నాను ఈపి ఇక్కడ పెడతాం మనం ఆ డివైజ్ నుంచి వచ్చే కేబుల్ని ల్యాండ్ కేబుల్ని ఈ డివైజ్ ల్యాండ్ పోర్ట్లో పెడతాం అప్పుడు ఏమవుతుంది ఆ డివైజ్ నుంచి కనెక్షన్ ఈ డివైజ్కి వస్తుంది సపరేట్ ఒక సిస్టమ్ మనకు రన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ డివైజ్కి మరి కీబోర్డ్ మౌస్ కూడా కనెక్ట్ చేయాలి నెక్స్ట్ మానిటర్ కూడా కనెక్ట్ చేయాలి కదా ఇవి పోర్ట్స్ అండి ఇది విజయ్ పోర్ట్ అండి అంటే మానిటర్ నుంచి వచ్చే కేబుల్ని దీనికి కనెక్షన్ ఇస్తాం నెక్స్ట్ ఇది మౌస్ అండి ఇది నెక్స్ట్ కీబోర్డ్ అండి ఇవి పిఎస్ టూ ఈ డివైజ్ అన్నిటికీ పిఎస్ టూ మాత్రమే ఉంటాయి మన స్కూల్ ఉన్న ప్రతి ఒక్క డివైజ్ కి పిఎస్ టూ మాత్రమే ఉంటుంది యూఎస్బి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఓల్డర్ వర్షన్స్ ఇవి ఎక్స్ త్రీ హండ్రెడ్ అనేది చాలా ఓల్డర్ ఇంకా ఇది ఓన్లీ విండోస్ ఎక్స్పీ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఎక్స్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ జెడ్పిహెచ్ఎస్ అంటే హై స్కూల్స్ హై స్కూల్స్కి కి మాత్రమే ఉన్నాయండి హై స్కూల్లో మాత్రమే ఉన్నాయి ఎక్స్ త్రీ హండ్రెడ్ అనేది నెక్స్ట్ ఎక్స్ త్రీ ఫిఫ్టీ ఇది చూడండి ఈ ఎక్స్ త్రీ ఫిఫ్టీ కూడా సేమ్ ఎక్స్ త్రీ హండ్రెడ్ లాగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ పీసీఐ స్లాడ్ చూడండి ఒకసారి సార్ పీసీఐ కార్డ్ చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ ఎక్స్ త్రీ ఫిఫ్టీ ఎలా ఉంది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి దీనికి కొంచెం దీనికంటే కొంచెం కాన్ఫర్డేషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఎక్స్ త్రీ ఫిఫ్టీ అనేది విండోస్ సెవెన్ కూడా సపోర్ట్ చేస్తుంది విండోస్ సెవెన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫిక్స్ ఎక్స్పీ సపోర్ట్ చేస్తుంది అండ్ విండోస్ సెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండి ఎక్స్ త్రీ ఫిఫ్టీ చూడండి దీనికి కూడా సేమ్ పోర్ట్ ఉంటుంది ల్యాండ్ పోర్ట్ విజయ్ విజయ్ పోర్ట్ ఉంటుంది అండ్ మౌస్ అండ్ కీబోర్డ్ అండ్ మనకు ఆడియో ఓన్లీ ఆడియో అవుట్ మాత్రమే వస్తుంది అండి ఇందులో మైక్ ఇన్ లేదు దీనికి ఆప్షన్ అంటే మైక్ రికార్డింగ్ చేయడానికి ఆప్షన్ లేదు ఓన్లీ సౌండ్ అవుట్పుట్ మాత్రమే బయటకు వస్తుంది నెక్స్ట్ వన్ ఇది కూడా మనకు మన స్కూళ్ళల్లో ఇవి రెండు ఉంటాయండి సిపి బ్యాక్ సైడ్ లో రెండు పీసీ స్లాడ్స్ ఉంటాయి ఎక్స్ త్రీ ఫిఫ్టీ అయినా ఆర్ ఎక్స్ త్రీ హండ్రెడ్ అయినా నెక్స్ట్ వన్ ఎక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ ఇది మెయిన్గా మనకు మనకు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఇక్కడ ఉంటున్నాయి అంటే ఇవి కస్తూర్బాగాంధీ కేజీబీవీలో మాత్రమే ఉంటాయండి ఇవి గాంధీలో ఉంటాయి ఇవి దాంట్లో ఓన్లీ ఈ డివైజర్లు నాలుగు మాత్రమే ఉంటాయి యాక్చువల్లీ ఎక్స్ ఫైవ్ ఫిఫ్టీకి నా ఐదు కనెక్ట్ చేసుకోవచ్చు కానీ మనకు గవర్నమెంట్ వాళ్ళు నాలుగు మాత్రమే సప్లై చేశారు ఎందుకు అంటే ఐదు సిస్టమ్స్ ఇచ్చారు కాబట్టి సో మెయిన్ తోటి ఒకటి రన్ అవుతుంది మిగతా నాలుగు ఈ నాలుగు డివైజ్లతో రన్ అవుతాయి సో ఐదు సిస్టమ్స్ అయిపోయినాయి ప్రతి ఒక కేజీబీవీకి ఐదు ఐదు సిస్టమ్స్ ఇలా ఇచ్చారు మనకు సో ఇది కూడా మనకు విండోస్ ఎక్స్పి అండ్ విండోస్ సెవెన్ అండ్ అంతే విండోస్ సెవెన్ వరకే సపోర్టెడ్ తర్వాత లేదు ఇక విండోస్ టెన్ అనేది దీనికి రాలేదు ఓకే ఇక్కడ కూడా చూడండి ఈపిసీఐ కార్డు మాత్రం ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీకి అండ్ ఫైవ్ ఫిఫ్టీకి డిఫరెంట్ చూడండి కార్డు కొంచెం పెద్దగా ఉంటుంది కాంపోనెంట్స్ కూడా కొంచెం వేరే హెవీగా ఉంటాయి దీంట్లో సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం దీంట్లో ఐదు పోర్ట్స్ నుంచి కనెక్ట్ చేసుకుంటాం ఎక్స్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఇవి మనకు మెయిన్గా వచ్చేవి సో ఒకటి ఇవి ఫిజికల్ కాంపోనెంట్స్ అయిపోయినాయండి ఓకే నెక్స్ట్ మనకు ఏ కాంపౌండ్ నుంచి ఏ ప్రాబ్లం వస్తుంది మెయిన్గా ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి చూద్దామండి ఓకే చూడండి మనకు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కొన్ని టైంలో అంటే కొన్ని టైం మీన్స్ మీరు ఒక సపోజ్ సిస్టమ్ మొత్తానికే వాడలేదు ఒక వన్ మంత్ వాడలేదు టూ మంత్స్ వాడలేదు మీరు వెళ్ళి సిస్టమ్ ఆన్ చేశారనుకోండి ఆన్ చేస్తే సిస్టమ్ ఆన్ అవుతుందా కొన్ని ప్లేస్లలో ఆన్ కాకపోవచ్చు అంటే కొన్ని టైంలో ఆన్ కాకపోవచ్చు ఎందుకు అంటే డస్ట్ ఫామ్ అయ్యో లేకుంటే ఇంకా ఏదో కొన్ని రీజన్స్ ఉంటాయి ఆ రీజన్ టైంలో ఏమవుతుందంటే సిస్టమ్ సిపియూ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో కానీ మనకు డిస్ప్లే రాదు నో డిస్ప్లే ఉంటుంది ఎందుకు వస్తుంది మరి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం కంప్లీట్గా ఆన్ చేయకపోయేసరికి ఏమవుతుందంటే ర్యామ్కి రస్ట్ లాంటిది వచ్చేసి ఏమవుతుందంటే మనకు సిస్టమ్ ఆన్ కాదు ఇప్పుడు ఈ ర్యామ్ ఉంది కదా అదొక ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ ర్యామ్ తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ ఆన్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది క్వింగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు కూడా మనకు ర్యామ్ ప్రాబ్లం అండి ర్యామ్కు ఈ డస్ట్ అనేది ఈ గోల్డ్ కలర్ లో ఫామ్ అయ్యి ఏమవుతుందంటే బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది బీప్ సౌండ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ ర్యామ్స్ తీసి ఈ ను తీసేసి ఈ గోల్డ్ కలర్ దానిపైన ఎరేజర్ పట్టేసి లేదా మంచి వైట్ క్లాత్ తీసుకొని కంప్లీట్ గా మంచి నీట్ గా తుడవాలి క్లాత్ కంటే ఎరేజర్ తోటి మీరు రఫ్ చేయడం ఈజీ ఇంకా ఎరేజర్ తోటి రఫ్ చేస్తే కరెక్ట్గా మనకి దీనికి ఎలాంటి డస్ట్ లేకుండా ఎరేజర్ తోటి కంప్లీట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏమవుతుంది మనకు క్లీన్ అవుతుంది టూ సైడ్ ఉంటుంది ఇది ఈ గోల్డ్ కలర్ అనేది టూ సైడ్ ఉంటుంది సో టూ సైడ్ మీరు రఫ్ చేయాలి రఫ్ చేసి మళ్ళీ సేమ్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి సో ఈ పోర్ట్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని కంపల్సరీ ఇది హోల్ అనేది మ్యాచ్ కావాలి నేను మరీ పర్టికులర్ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే హోల్ మ్యాచ్ కాకుంటే మనకు ర్యామ్ కానీ స్లాట్ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ర్యామ్తో వచ్చే ప్రాబ్లం బీప్ సౌండ్ వస్తుంది ఆర్ నో డిస్ప్లే ఒకటి నెక్స్ట్ మనకు ప్రాసర్ ఈ ప్రాసర్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ నో డిస్ప్లే ప్రాబ్లమ్ వస్తుంది ప్రాసర్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే నో డిస్ప్లే మీన్స్ సిస్టమ్ ఆన్ అవుతుంది ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే ఏం కనబడదు కనబడనప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ర్యామ్ సారీ ప్రాసెసర్ ఓపెన్ చేసి దాన్ని మంచిగా కొంచెం గాలి పోది ఇప్పుడు మీరు బ్లోయర్ తోటి గాలి కొడితే ఏమవుతుందంటే దానిలో డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ ప్రాసెసర్ బ్యాక్ సైడ్ కూడా అంటే ఇప్పుడు మీరు ఇక పైన కనబడుతుంది కదా దీన్ని రివర్స్ మీకు ఈ గోల్డ్ కలర్ పిన్స్ ఉంటాయండి మొత్తం కంప్లీట్ ఆ పిన్స్ మీరు ఎరేజర్ పట్టేసి మీరు కంప్లీట్ గా నీట్ గా దానికి మధ్యలో మీకు పిన్స్ ఆ గోల్డ్ కలరు బబుల్స్ పక్క ఒకటి కాయల్స్ ఉంటాయండి దాన్ని దాక్కుండా మిగతా వాటిని క్లీన్ చేయాలి చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తే కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఏది నో డిస్ప్లే ప్రాబ్లమ్ ఇది నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు కొన్ని టైంలో ఎస్ఎంపీఎస్ ప్రాబ్లం కూడా వస్తుందండి ఎస్ఎంపిఎస్ మీన్స్ ఇప్పుడు మన పవర్ సప్లై ఇచ్చేది కదా మదర్ బోర్డుకి అది కూడా ప్రాబ్లం ఉంటుంది నో డిస్ప్లే ప్రాబ్లం ఎస్ఎంపీఎస్ ద్వారా కూడా వస్తుంది ఎస్ఎంపిఎస్ ద్వారా ఎందుకు వస్తుంది అంటే ఎస్ఎంపీఎస్ లో ఏదైనా ఒక కాంపోనెంట్ కరెక్ట్ గా పని చేయకపోతే పవర్ దాని నుంచి వస్తుంది కానీ మదర్ బోర్డుకు సరిపోయే అంత పవర్ రాదు అంటే మదర్ బోర్డు ఆన్ చేసే అంత పవర్ రాదు రన్ అవుతుంది సిపియు ఫ్యాన్ తిరుగుతుంది అండ్ ప్రాసెసర్ ఫ్యాన్ తిరుగుతుంది కానీ మనకి ఎలాంటి డిస్ప్లే రాదు అలాంటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఈ కనెక్షన్స్ తీసేయాలి పవర్ కనెక్షన్స్ ఈ ట్వంటీ ఫోర్ పిన్ సాకెట్ కనెక్షన్ అండ్ ఇది ఫోర్ పిన్ సాకెట్ ఈ రెండు కేబుల్స్ తీసి గాలి ఊది గాలి ఊది మీరు మళ్ళీ సేమ్ ప్లేస్ లో అలానే ఇన్సర్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ కాలేదు అనుకోండి అప్పుడు ఎలా మరి మనకు ర్యాం ప్రాబ్లమ్ తోటి సాల్వ్ కాలేదు ప్రాసెస్ తోటి కాలేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే కంప్లీట్ ఎస్ఎంపిఎస్ కొత్తది పెట్టేయాలి ఇంకొకటి బీప్ సౌండ్ వచ్చే సౌండ్ కూడా ర్యామ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బీప్ సౌండ్ వస్తుంది మీరు ఇలా ఎరేజ్ చేసి ఎరేజ్ తోటి క్లీన్ చేసి పెట్టినా కూడా బీప్ సౌండ్ వస్తుంది అంటే ర్యామ్ ప్రాబ్లం అంటే కొత్త ర్యామ్ మీరు చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెసర్ కూడా మదర్ బోర్డు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది కొంచెం కష్టం అవుతుంది మీకు ఈ ప్రాసెసర్ అండ్ మదర్ బోర్డు ఏది ప్రాబ్లం వచ్చింది తెలుసుకోవాలంటే ఇది కొంచెం కష్టం ఎందుకు అంటే ర్యామ్ అంటే మనం అక్కడో ఇక్కడో తీసుకొని వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు కానీ ప్రాసెసర్ తెచ్చుకోలేము అండ్ మదర్ బోర్డు కూడా తెచ్చుకోలేము మీరు ఏం చేయాలి మళ్ళీ కంప్లీట్ సిపిని షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకు చూపెడితే వాళ్ళు చెక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాసెసర్ ఉంటుంది కొత్తది బోర్డు ఉంటుంది ర్యామ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర కంప్లీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్ చేసి మనకు ఇచ్చేస్తారు ఇవి మనకు మై మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇక్కడ సీమాస్ బ్యాటరీ ఉంది కదా ఇది సీమాస్ బ్యాటరీ సీమాస్ బ్యాటరీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటి ఫస్ట్ మనకు సిస్టంలో డే టైం టైం కరెక్ట్గా కనబడాలంటే సీమాస్ బ్యాటరీ ఉండాలండి ఇది సీమాస్ బ్యాటరీ ఉంటేనే మనకు ఈ సీమాస్ బ్యాటరీ ఉంటేనే మనకు ఏమవుతుంది అంటే డే టు టైం అనేది కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు సీమాస్ బ్యాటరీ ప్రాబ్లం ఉంది అంటే మీకు కంప్లీట్గా డే టు టైం ఏమవుతుందంటే మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డే టు అండ్ టైంకి వెళ్ళిపోతుంది మీరు చూసే ఉంటారు చాలా మంది సపోజ్ చాన్ రోజులు ఒక త్రీ మంత్స్ వరకు మనం సిస్టమ్స్ ఆన్ చేయాలి అనుకోండి సపోజ్ ఇప్పుడే మనం స్కూల్లో చూసుకోండి సమ్మర్ హాలిడేస్ వస్తాయి టూ మంత్స్ వచ్చినాయి ఆల్రెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మన సిస్టమ్స్ ఆన్ చేస్తే డేట్ టైం అనేది ఓల్డ్ డేట్ టైం చూపెడుతుంది రెండు వేల పదకొండు అని అండ్ వన్ టువెల్ అట్లా చూపెడతా ఉంటుంది మంత్ వన్ అండ్ వన్ డేటు ఇట్లా చూపెడుతూ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ టైం టైంకి వెళ్ళిపోతుంది మీరు ఒకసారి సెట్ చేస్తారు ఎప్పుడు ఆన్ చేసిన తర్వాత సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి ఏమవుతుంది పవర్ వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ అయితే కావచ్చు ఒకవేళ ప్రాబ్లం లేకుంటే బ్యాటరీ ఛార్జింగ్ కావచ్చు ప్రాబ్లం లేకుంటే సీమాస్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఏమవుతుంది మీరు నెక్స్ట్ డే వచ్చి ఆన్ చేసినప్పుడు మనకు మనం ఏ చేంజ్ చేసినామో డేటే ఉంటుంది ఒకవేళ లేదు అంటే మీరు దీన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది సీమాస్ బ్యాటరీ ఇక్కడ మనకు సీమాస్ బ్యాటరీతో ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనకు స్కూ ఇప్పుడు మీరు స్కూళ్ళల్లో ప్రాబ్లం గురించి చెప్తున్నాను నేను ఎందుకంటే మీరు మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళినప్పుడు మన టీచర్లు అడుగుతారు అడిగినప్పుడు మీరు జస్ట్ సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నారనుకోండి కొంచెం బాగుంటుంది వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు టీచర్లకి చేసిన వాళ్ళు అవుతారు ఏంటి అంటే ఇప్పుడు మీకు లాస్ట్కి నేను యూ పెట్టాను ఎన్ కంప్యూటింగ్ డివైజెస్ అండ్ సిపిసిఎస్ లైట్స్ అవి ఎలా పనిచేస్తాయంటే రెగ్యులర్గా మనం ఇప్పుడు నేను ఈరోజు వచ్చాను సిఎస్ స్కూల్కి నేను వచ్చి ఆ సిస్టమ్ సెట్ చేశాను ఈరోజు డేట్ ఎంత అండి ఫిఫ్త్ అనుకుంటా ఐ థింక్ ఫిఫ్త్ కదా రైట్ ఫిఫ్త్ జూలై టూ టూ థౌజండ్ ట్వంటీ ఈ డేట్ రోజు నేను వచ్చి విండోస్ వేసాను అండ్ సాఫ్ట్వేర్స్ వేసాను అండ్ ఎన్ కంప్యూటింగ్ డ్రైవర్స్ ఉంటాయండి దాన్ని వర్క్ చేయాలంటే ఇది ఎన్ కంప్యూటర్ డివైస్ పనిచేయాలంటే ఎన్ కంప్యూటింగ్ డ్రైవర్స్ ఉంటాయండి త్రీ హండ్రెడ్కి ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి ఇవి డ్రైవర్స్ చేసినప్పుడు ఈ రోజు డేట్ ఎంత అండి ఈ రోజు ఫిఫ్త్ జూలై టూ టూ థౌజండ్ ట్వంటీ టైం ఎంత అవుతుంది ఫైవ్ థర్టీ అనుకుందాం ఈ రోజు ఈ టైంకి నేను కంప్లీట్ సెటప్ చేశాను సీమాస్ బ్యాటరీ నేను చూసుకోలేదు అది ప్రాబ్లం ఉందో లేదో నేను చూసుకోలేదు నేను ఫార్మాట్ చేసినప్పుడు డే టు టైం అక్కడ ఫస్ట్లో అడుగుతుంది నేను ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది అది ఇన్సర్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత సెటప్ అన్ని సిస్టమ్స్ పనిచేస్తాయి ఐదు సిస్టమ్స్ పనిచేస్తాయి చేస్తాయి చేసిన తర్వాత నేను అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఓకే వర్క్ చేస్తున్నాయి కదా అని నేను షట్ డౌన్ చేసి వెళ్ళిపోయాను మీరు రేపు వస్తారు రేపు వచ్చి ఆన్ చేసారు ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సీమాస్ బ్యాటరీ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది డే టు టైం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డే టైంకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది ఓన్లీ ఒక సిపియూ దగ్గర ఉన్న సిస్టమ్ మాత్రమే వర్క్ చేస్తుంది ఆ మానిటర్ లో మాత్రమే మనకు డిస్ప్లే వస్తుంది మిగతా సిస్టమ్స్ లో మిగతా మానిటర్స్ లో ఏం ప్రాబ్లం వస్తుంది ఏమొస్తుంది ఇంటర్నల్ ఎర్రర్ అని వస్తుంది ఏది విండోస్ ఎక్స్పీ అంటే ఎక్స్ త్రీ హండ్రెడ్ మోడల్ అయిదు ఉంటే ఇంటర్నల్ ఎర్రర్ వస్తుందండి ఇక్కడ పైన కనబడుతుంది మీకు అది నెక్స్ట్ విండోస్ సెవెన్ ఐదు ఉంది అనుకోండి దాంట్లో మనకు ఏమవుతుందంటే విండోస్ స్టాప్డ్ సెషన్ స్టాప్డ్ అని పడుతుంది మీరు ఏం చేయాలి అంటే ఈ డే టు టైం కరెక్ట్గా పెట్టేసి సిస్టమ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేస్తే మళ్ళీ మనకు రిమైనింగ్ సిస్టమ్స్ కూడా అన్నీ ఆన్ అవుతాయి మనకు మేజర్గా వచ్చే సీమాస్ బ్యాటరీతో ప్రాబ్లం అయితే మన స్కూళ్ళల్లో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం సీమాస్ బ్యాటరీతో ఏంటి అంటే ఇంటర్నెట్ వాడాలి అంటే సీమాస్ బ్యాటరీ కూడా కరెక్ట్గా ఉండాలి అంటే డే టైం టైం అనేది కరెక్ట్గా ఉండాలి ఈరోజు మనం ఇంటర్నెట్ బ్రౌజర్లో ఓపెన్ చేశాము ఇంటర్నెట్ వాడుతున్నాము అంటే డే టు టైం అన్ని కరెక్ట్గా ఉంటేనే మీకు గూగుల్ అని టైప్ చేస్తే మీ కాస్ కరెక్ట్ కరెక్ట్గా ఓపెన్ అవుతుంది లేదు అంటే అది మీకు ఓపెన్ కాదు ఎర్ర చూపెడుతుంది డే టైం టైం కరెక్ట్గా లేదు సెట్ చేసుకోండి అని బ్రౌజర్లో మనకు ఇన్ఫర్మేషన్ చూపెడుతుందండి ఇది మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బ్యాటరీ బ్యాటరీతో ఓకే ఇక్కడ ఇప్పటి వరకు మనకు ఫిజికల్ కాంపోనెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా చెప్పారండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి స్వామి ఓకే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ సిమోస్ బ్యాటరీ అండ్ వాట్ ఇస్ ఇట్స్ యాక్చువల్ కాస్ట్ ఓకే యూసేజ్ చెప్పినా కాస్ట్ చెప్పు కాస్ట్ వచ్చేసి 15 నుంచి 20 రూపీస్ okay. ఆర్ 30 లాస్ట్ అంతే నెక్స్ట్ క్వశ్చన్ కెన్ వి రీడ్ అండ్ రీరైట్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ ఆర్ డబ్ల్యూ డివిడి నో 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 పాజిబుల్ ఒకసారి సాడిస్ సిడి గాని డివిడి రైటర్ ని గాని మనం రైడ్ చేసాం అనుకోండి ఛాన్స్ లేదు నెక్స్ట్ సెకండ్ టైం లేదు కాకపోతే రీడ్ అండ్ రైట్ అనేది సిడి దొరుకుతుందంట అంటే ఎరేజ్ చేసుకొని మళ్ళీ రీరైటబుల్ దొరుకుతది దానికన్నా మనం చేస్కో కానీ మనం రెగ్యులర్ గా వాడే దానికి మాత్రం ఛాన్స్ లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఈజ్ హార్డ్ డిస్క్ కెపాసిటీ హాస్ ఇంపాక్ట్ ఆన్ CPU స్పీడ్ అవునండి కంపల్సరీ ఇంపాక్ట్ అవుతుంది హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ ఎందుకు అంటే ఒక్కొక్క బోర్డు నేను ఫస్ట్ చెప్పాను ఒక్కొక్క బోర్డు వన్ టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది ఒక్కొక్క బోర్డు ఫైవ్ హండ్రెడ్ వరకే సపోర్ట్ చేస్తుంది ఓల్డ్ సిపి యొక్క బోర్డు అనేది మ్యాక్సిమంగా ఫైవ్ హండ్రెడ్ వరకే ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చేది వన్ టీబీ ఆ టూ టీబీ కూడా పెట్టుకోవచ్చు అది కూడా మళ్ళీ ప్రాసెస్ స్పీడ్ కూడా ఉండాలండి ప్రాసెసర్ స్పీడ్తో పాటు కూడా మనకు సిపి యొక్క సారీ హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ అనేది కూడా తెలుస్తుంది మనకు నెక్స్ట్ కనెక్ట్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ ఇది సింపుల్ అండి దీనికి పెద్దగా క్వశ్చన్ అయితే అవసరం లేదు ఎందుకు చెప్తానంటే మనకు కోంబో ఉంటుందండి కీబోర్డ్ అండ్ మౌస్ అనేది కోంబో వస్తుంది కోంబో మీన్స్ రెండు ఒకే ప్యాక్ లో వస్తుంది దానికి ఒక ఇప్పుడు నేను వైఫై చూపెట్టాను కదా నేను మళ్ళీ ఒకసారి చూపెడతాను అది చూడండి ఇక్కడ మీకు ఈ ఈ టైప్ లో మనకు ఒక డివైస్ వస్తుంది వాటితో కీబోర్డ్ అండ్ మౌస్ తోటి జస్ట్ మీరు యుఎస్బి పోర్ట్ లో పెట్టేసి వాడుకోవడమే అంతే దానికి ఎలాంటి ప్రోగ్రామ్ అవసరం లేదు అండ్ ఎలాంటి సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు కాకపోతే సేమ్ మన సెల్స్ మాత్రం వేసుకోవాలి కీబోర్డ్ లో అండ్ మౌస్ లో కంపల్సరీ నెక్స్ట్ అంటే ఏంటి ఏంటండి పెరిపెరల్ డివైజెస్ పెరిపెరల్ డివైజెస్ పెరిపెరల్ డివైజెస్ అంటే ఏం లేదండి కీబోర్డ్ మౌస్ వీటన్నింటి పెరిపెరల్ డివైజెస్ అంటారు ఎస్పెషల్ గా నథింగ్ వేరే ఏం లేదు ఆ సిస్టం కు సంబంధించిన కాంపోనెంట్స్ నే పెరిపెరల్ డివైజెస్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ స్వామి ఓకే హౌ ద పోర్టబుల్ వైఫై యూఎస్బి యూనిట్స్ వర్క్ నీడ్ ఎనీ ప్రోగ్రామ్ హౌ నెక్స్ట్ హౌ పోర్టుల్ పోర్టేబుల్ పోర్టేబుల్ వైఫై డివైస్ కి కంపల్సరీ సాఫ్ట్వేర్ అవసరం కంపల్సరీ దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దాంతో మనకు ఆ డివైస్ తోటి ఒక సీడీ వస్తుంది ఆ సీడీ తోటి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు విచ్ ర్యామ్ ఈ సూటేబుల్ ఫర్ విండోస్ ఎక్స్పీ దాంట్లో ఏం లేదండి మదర్ బోర్డును బట్టి మనం ర్యామ్ సెట్ చేసుకోవాలి అంటే ఎక్స్పీ తోటి సంబంధం లేదు అంటే ఓఎస్ తోటి సంబంధం లేదండి మనకు సపోజ్ మీరు ఎక్స్పీ వాడుతున్నారనుకోండి మ్యాక్సిమమ్ టూ జీబీ సరిపోతుంది వన్ జీబీ అయినా కూడా మనకు వర్క్ చేస్తుంది నెక్స్ట్ హౌ కనెక్ట్ ఎన్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ముందు మీరు చూపెట్టాను కదా ఆల్రెడీ ఆ డివైజ్కి ఇక్కడ చూడండి ఈ కేబుల్ మనం ల్యాండ్ కేబుల్ పీసీ స్లాట్ నుంచి ఆ డివైజ్కి మనం కనెక్ట్ చేస్తేనే మనకు ఎన్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అనేది వర్క్ చేస్తాయి దానికి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అది కూడా చెప్పాను నేను ఫస్ట్ సో అది మెయిన్ అండి నెక్స్ట్

మరి మొబైల్ ని జస్ట్ మీరు డ్రాగ్ చేయండి సరిపోతుంది మొబైల్ స్క్రీన్ ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు జూమ్ కనపడుతుంది చూడండి ఇక్కడ మీకు నెంబర్ ఉంది ఆల్రెడీ ఎస్ఎంపిఎస్ యొక్క కేబుల్స్ అంతే అండి ఇక్కడ చూడండి ఇది పవర్ సాకెట్ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే పవర్ సాకెట్స్ ఇది దీంతో పాటు మనకు ఐడి కూడా ఉంటుంది ఇది కింద కనబడుతుంది చూసేలా ఇది కూడా నాలుగు నాలుగు హోల్స్ టైప్ ఉంటాయి అవి ఇదేంటి అంటే దీంట్లో మనకు ట్వెల్వ్ పిన్స్ అనుకుంటా ఐ థింక్ ట్వెల్వ్ పిన్స్ ఏమో ఉంటాయి లోపల ఈ బ్లాక్ కలర్ దానికి ట్వెల్వ్ పిన్స్ ఏమో ఉంటాయి గోల్డ్ కలర్ లో ఉంటాయి అవి ఇక్కడ మీకు ఐడి దానిలో ఏంటంటే నాలుగు ఉంటాయండి అవి మనకు స్టీల్ టైప్ లో ఉంటాయి అంటే వైట్ కలర్ లో ఉంటాయి అవి ఇది ఎక్కడ మరి ఎక్కడ వాడదాం మనం అనేది అంటే ఇవి ఓల్డర్ వర్షన్ హార్డ్ డిస్క్ కానీ డివి రైడర్ కానీ వాడదాం ఈ ఐడి పవర్ కేబుల్స్ ఇదేమో అనేమో ఇప్పుడు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ సాటా స్పోర్ట్స్ వచ్చే ప్రతి ఒక్క హార్డ్ డిస్క్ కానీ డివి రైడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ స్వామి కెన్ కనెక్ట్ ఇంటర్నెట్ విత్ వైర్లెస్ ఆఫ్ మౌస్ అండ్ కీబోర్డ్ అంట లేదు కీబోర్డ్ అండ్ మౌస్ హౌ టు కనెక్ట్ విత్ టీవీ ఆర్ ఎల్ఈడి మానిటర్ ఓకే అయితే ఇక్కడ ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయి మ్యాడమ్ రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఎల్ఈడి టీవీ కనెక్ట్ చేయాలంటే ఒకటి మన టీవీకి వీజే పోర్ట్ ఉండాలండి ఇక్కడ చూడండి మీ ఇక్కడ చూసి రైట్ రైట్ సైడ్లో ఉన్నది చూడండి ఈ విజే పోర్టు టీవీకి ఉండాలండి లేదు అంటే మీరు ఏం చేయాలి అంటే విజే టు హెచ్డిఎంఐ టీవీకి ఒకవేళ హెచ్డిఎంఐ పోర్టు ఉంటే విజే టు హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఒక కన్వర్టర్ దొరుకుతుంది అది కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు ఇంకా లేదు అంటే ఒకవేళ మన సిస్టమ్ మన సీపీ కనుక న్యూ వెర్షన్ అయ్యింది అనుకోండి

ఓకే కాల్ స్కూల్స్ కూడా మనకు వచ్చినాయి త్రీ ఐ థింక్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది ఎక్స్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాండ్ కార్డ్స్ అంటే మనకు విండోస్ సెవెన్ సపోర్ట్ చేస్తాయండి కాల్ స్కూల్స్ లో కూడా మనకు విండోస్ సెవెన్ సపోర్ట్ చేస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ రోమ్ అండ్ ర్యామ్ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమోరీ ఏంటి అంతే దాన్ని మనం రీడ్ మాత్రం చేయగలుగుతాం ఏం చేయలేం ర్యామ్ అంటే ర్యాండం యాక్సెస్ మెమరీ ఇది ర్యామ్ పోర్ట్స్ టూ ఉన్నాయి కదా సో టూ ర్యామ్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చా ఎక్స్పీ సిస్టమ్ లో ఎంత ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఓకే ర్యాంప్ ర్యామ్ పోర్ట్స్ అనేవి రెండు ఉన్నాయి కదా రెండు మీరు యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎక్స్పీకి అయితే మ్యాక్సిమంగా నాకు తెలిసి చాలా వరకు ఉన్న సిస్టమ్స్ కి వన్ జీబీ స్లాట్ మాత్రమే ఒక స్లాట్ వన్ జీబీ సపోర్ట్ చేస్తుంది అండి ఇంకో వన్ జీబీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా మీరు సిపి వెనుక భాగంలో కొన్ని పాయింట్స్ చెప్పలేదు తంబు క్యూ సెక్యూరిటీ లాక్ గురించి చెప్పగలరు తంబు క్యూ ఓకే ఓకే రైట్ యాక్చువల్లీ మనం డైలీ లైఫ్ లో ఏదైతే యూజ్ అవుతుందో అంటే మీకు దాదాపు అవి చిన్న అవి చిన్నయా అండి నేను చూపెడతాను మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను అది నేను చూడండి ఈ తంబు స్క్రూ అనేది ఏంటి అంటే ఈ సిపి యొక్క సైడ్ కు మనకు ఒక క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ రావాలంటే ఈ తంబు స్క్రూని మనం విప్పాలండి విప్పితేనే మనకు ఓపెన్ అవుతుంది అంతే తంబు స్క్రూ అనేది ఏం లేదు జస్ట్ స్క్రూ టైప్ అంతే మనం జస్ట్ ఏంటంటే దానికి మీరు స్క్రూ డ్రైవర్ ఏం అవసరం లేకుండా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పవచ్చు అన్నట్టు సెక్యూరిటీ లాక్ పోర్ట్ సెక్యూరిటీ లాక్ సెక్యూరిటీ లాక్ ఎక్కడ ఉంది నేను చూడలేదే వన్ మినిట్ ఇక్కడ కింద మనం క్యాబినెట్ ని ప్రెస్ చేస్తాం చూడు డోర్ ప్రెస్ అప్పుడు వచ్చే సెక్యూరిటీ లాక్ ఉంటది చూడు ఆ రైట్ 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 ఓకే కింద కనబడుతుంది ఓకే సెక్యూరిటీ లాక్ ఏంది అండి దీనికి మనకు ఆ ఒక లాక్ వస్తుంది ప్లాస్టిక్ టైప్ లో వస్తుంది లేదు అంటే ఆ ప్లాస్టిక్ అంతే ఆ లాక్ దానికి మనం వేసుకోవడానికి అంటే మీరు ఈ స్కూడ్స్ ఇప్పినా కూడా అంటే సపోజ్ కొన్ని కొన్ని సిపిలకు వారంటీ ఉంటుంది కొత్త సిస్టమ్స్ వచ్చినప్పుడు మనకు వాటికి అంటే బ్రాండెడ్ సిస్టమ్స్ ఏసర్ గానీ డెల్ గానీ మనం కంప్లీట్ సెటప్ తీసుకుంటే మనకు త్రీ ఇయర్స్ ఆన్ సైడ్ వారంటీ అంటారు త్రీ ఆన్ సైడ్ వారంటీ మీన్స్ ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోతారు కంపెనీ వాళ్ళే అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లాక్ కనుక తీసి ఉంటే సార్ మేము వారంటీ ఇచ్చాము అదే అని అంటారు కానీ ఇప్పుడు మాత్రం ఆ లాక్ లేకున్నా కూడా మనకు వారంటీ ఇస్తారు ఎందుకు అంటే అందులో ఉన్న పార్ట్స్ అనేది ఒరిజినల్ పార్ట్స్ ఉంటాయి అవే పార్ట్స్ దాంతో వచ్చిన పార్ట్స్ ఉంటే మనకు వారంటీ ఇస్తారు సో అదేంటి అంటే మీ వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండడానికి ఆ లాక్ అనేది పనిచేస్తుంది మనకు సెక్యూరిటీ లాక్ వైర్లెస్ ల్యాన్ వచ్చేసి నేను వైఫై అడాప్టర్ చెప్పాను కదా అదే కదా రమణాకర్ యూఎస్బీ అడాప్టర్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ టీపీ లింక్ బ్రాండెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి నెక్స్ట్ వైర్లెస్ అంటే మనకు రూటర్ తీసుకున్నా కూడా మనకు యూజ్ అవుతుందండి రూటర్ కిహేను ఉంటుందండి అంటే మీరు ఇంటర్నెట్ వేరే కనెక్షన్ పెట్టుకుంటే మొబైల్ తోడైతే హ్యాంగ్ అయినప్పుడు మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇక్కడ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఒకటి ఎస్ఎంపీఎస్ నుంచి పవర్ అనేది కరెక్ట్ రాకపోయినా హ్యాంగ్ అవుతుందండి ఒకటి ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు ర్యామ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ర్యామ్ మనకు చేయకుండా కూడా సిస్టమ్ స్లో అవుతూ ఉంటుంది స్లో అవుతూ ఉందంటే మౌస్ ప్యాంటర్ మన ఇట్లా జరిపితే కొద్దిసేపు జరుగుతూ ఉంటుంది అట్లా మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు కూడా స్లోగా ఓపెన్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఏం ర్యామ్ ఒకటి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పవర్ సప్లై ఒకటి చెక్ చేసుకోవాలి డేటా హార్డ్ డిస్క్ ఒకవేళ ఫెయిల్ అయితే కష్టం అండి డేటా వచ్చడం మీరు ఒక ట్వంటీ థౌజండ్ పెట్టినా కూడా కంపెనీ వాళ్ళు డాటా అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు ప్రజెంట్ తీసేటప్పుడు పవర్ కేబుల్ మీరు ఉన్న పవర్ కేబుల్ తీసేయాలండి కంపల్సరీ ఎందుకు అంటే మీకు ఎర్థింగ్ కనుక లేకపోతే మనకు ముట్టుకుంటే ఎర్త్ వస్తుంది క్యాబినెట్ ఒకవేళ మీకు ఎర్థింగ్ ఉంటే అవసరం లేదు అంటే ఆఫ్ చేస్తే సరిపోతుంది పవర్ ఆఫ్ చేస్తే సరిపోతుంది

ఇప్పుడు ఆన్లైన్ వెబినార్ లో పాసిబుల్ కాదండి అది ఫిజికల్ గా చూపించడానికి అవుతుంది ఓకే ఐ విల్ ట్రై ఒకవేళ మీకు ఒకవేళ నాకు ఫిగర్స్ ఏమైనా దొరికితే మాత్రం మీకు నేను పీపీడి చేసి పంపేయగలుగుతా వై సిడి డస్ నాట్ ఓపెన్ ఆఫ్టర్ ఫైలింగ్ ఫోటో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఫోటోస్ అండ్ ఇట్ షోస్ ఎర్రర్ ఇన్ రెడ్ కలర్ ఇట్ కంటైన్స్ లిటిల్ బిట్ ఎంప్టీ స్పేస్ ఆల్సో మేబీ ది సిడి కరెక్ట్ రైట్ కాకపోవచ్చు అండి 100% సిడి రైడ్ అయిన తర్వాతనే ఆ సిడి రైడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా సీడీ డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనం సీడీ తీయాలి మీరు హండ్రెడ్ కంప్లీట్ అయింది అని అయిపోగానే సిడి మీరు బటన్ ప్రెస్ చేసి తీసారనుకోండి ఇటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి నెక్స్ట్ పైనా కూడా ఎప్పుడు కానీ గీతలు పడకుండా చూసుకోండి గీతలు పడితే కూడా సిడి ప్రాపర్ గా రీడ్ కాదు డేటా కరెక్ట్ ఓపెన్ కాదు కంటిన్యూస్ వన్ నెక్స్ట్ అది సిడి అది ప్రాబ్లం ఏంటి అంటే మీకు రైట్ అయిన తర్వాత సిడి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత మనకు మనం యూజ్ చేసేది నీరో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు చాలా వరకు అందరూ అప్పుడు దాంట్లో మీకు బయటకు వచ్చిన తర్వాత అక్కడ దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ కనబడద్దు జస్ట్ బర్న్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఓకే అని రావాలి అంతే ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కానీ అది కరెక్ట్ గా కాకపోవచ్చు మేబీగా నెక్స్ట్ హౌ టు కనెక్ట్ నార్మల్ ప్రింటర్ టు స్మార్ట్ ఫోన్ వెన్ నీడ్ ప్రింట్ ఇది కొంచెం పాజిబుల్ లేదండి నార్మల్ ప్రింటర్ కనెక్ట్ చేయడం కష్టం స్మార్ట్ ఫోన్ ఎందుకంటే మనకు వైఫై అనేది కంపల్సరీ ఉండాలి ప్రింటర్ లో ఉంటేనే మనకి ఇప్పుడు యాక్సెస్ ప్రింటర్స్ అనేది వైఫై ఎనేబుల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది కంపల్సరీ ఇన్స్టెడ్ ఆఫ్ RW దేర్ ఇస్ సూపర్ మల్టీ ఆన్ CD డ్రైవ్ కెన్ బి రీడ్ అండ్ రైట్ CD డ్రైవ్ పైన ఆన్ లేబుల్ రాకుండా సూపర్ మల్టీ అని వస్తుంది దాని ద్వారా